Hi friends, welcome to my channel. Big Boss Telugu 3 యొక్క తాజా ఎపిసోడ్లో అలీరేజా తన సిక్స్ ప్యాక్స్ యాప్స్ను బహిర్గతం చేయటాన్ని తమన్నా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తను స్నానం చేసిన తరువాత ఇప్పుడే బయటకు వచ్చానని, దాని నుండి రచ్చ సృష్టించటం అన్యాయమని వివరించాడు. తమన్నా రవికృష్ణ దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. తమన్నా రవికృష్ణను వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది, కానీ అతను ప్రశాంతంగా ఉండటానికి మరియు ఆమెను విస్మరించటానికి ప్రయత్నిస్తాడు. అయితే దీనిపై ఆమె కలత చెందుతుంది. శ్రీముఖి ఆమెను ఒప్పించటానికి ప్రయత్నిస్తుంది. తమన్నా తన సొంత ప్లేటు శుభ్రం చేయలేదని పునర్నవ్వి ఫిర్యాదు చేశారు. తమన్నాతో కమ్యూనికేట్ చేయమని వారు వరుణ్ణి అడుగుతారు. అతను దీన్ని తెలియచేయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు తమన్నా తన చల్లదనాన్ని కోల్పోతుంది. శ్రీముఖి ఆమెను శాంతింప చేయటానికి ప్రయత్నిస్తుంది. తమన్నా తన సొంత ప్లేటు శుభ్రం చేయలేదని పునర్నవ్వి ఫిర్యాదు చేశారు. తమన్నాతో కమ్యూనికేట్ చేయమని వారు వరుణ్ణి అడుగుతారు. అతను దీన్ని తెలియచేయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు తమన్నా తన చల్లదనాన్ని కోల్పోతుంది. శ్రీముఖి ఆమెను శాంతింప చేయటానికి ప్రయత్నిస్తుంది. గ్యాస్, నీరు మరియు ఇల్లు యాక్సెస్ సదుపాయాలను తిరిగి పొందటానికి హౌస్ మేట్స్ కొన్ని పనులను చేయాల్సిన అవసరం ఉందని బిగ్ బాస్ ప్రకటించారు. ప్రతి పనిని పూర్తి చేయటం వలన వారికి ఒక సదుపాయం లభిస్తుంది. అయితే హౌస్ మేట్స్ ఇతర సౌకర్యాల కోసం సైక్లింగ్ కొనసాగించాల్సిన అవసరం ఉంది. శ్రీముఖి ప్రకారం ఏదైనా శారీరక పని విషయంలో పురుషులు మొదట ప్రయత్నించాలి. మహేష్ మొదటి పనిని నిర్వహించడానికి నామినేట్ అవుతాడు. దీని ప్రకారం అతను సాయంత్రం వరకు తోట ప్రాంతంలో ఒక దీపంకు కాపలాగా ఉండాలి. శివజ్యోతి దీపం గాలికి దూరంగా ఉంచకుండా సూచించమని సూచిస్తుంది. బిగ్ బాస్ అప్పుడు మహేష్తో దీపంను లేదా తనను తాను దేంతోనూ కప్పి ఉంచవద్దని చెబుతారు. బిగ్ బాస్ శివజ్యోతిని సరిచేసినప్పుడు వితిక మరియు మరికొందరు హౌస్ మేట్ చప్పట్లు కొడతారు. వారు తప్పుగా నిరూపించబడినప్పుడు శివజ్యోతిని ఏగతాళి చేయటానికి ప్రయత్నిస్తారు. శివజ్యోతి అదే గురించి వరుణ్ సందేశ్తో గొడవకు దిగుతారు. గ్యాస్ యాక్సెస్ పొందటానికి తదుపరి పని కోసం ఇద్దరు పోటీదారులను నామినేట్ చేయాలని బిగ్ బాస్ హౌస్ మేట్స్ను అడుగుతారు. ఈ పని ప్రకారం శ్రీముఖి మరియు అలీరేజా ఒక్కొక్కరు 100 పేడ కేకులను తయారు చేస్తారు. నీటి ప్రాప్తి కోసం తదుపరి పనిని నిర్వహించటానికి వితిగా నామినేట్ అవుతుంది. పని ద్వారా ఆమెను ఒక ఫిష్ ట్యాంక్ నుండి 54 నాణ్యాలను విజయవంతంగా తీసుకుంటుంది. మహేష్ కూడా తన పనిని విజయవంతంగా పూర్తి చేశాడు మరియు హౌస్ మేట్స్కు ఇంటి ప్రవేశం కూడా లభిస్తుంది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ను టాస్క్ యొక్క ఇద్దరు చెడ్డ ప్రదర్శనకారులను నామినేట్ చేయమని అడుగుతారు. వరుణ్ మరియు తమన్నాలను చెడ్డ ప్రదర్శనకారులు అని పిలుస్తారు మరియు బిగ్ బాస్ వారిని జైలుకు పంపిస్తారు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ను టాస్క్ యొక్క ఇద్దరు చెడ్డ ప్రదర్శనకారులను నామినేట్ చేయమని అడుగుతారు. వరుణ్ మరియు తమన్నాలను చెడ్డ ప్రదర్శనకారులు అని పిలుస్తారు మరియు బిగ్ బాస్ వారిని జైలుకు పంపిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.